ఉండేవారు నా ఆతిథ్యం తీసుకునేవారు నేను ఢిల్లీలో ఇంత 1999 నుంచి ఉన్నాను అప్పటిదాకా వందలాది మంది నా ఇంటికి వచ్చారు ఢిల్లీలో ఏ ఎంపీ ఇంటికన్నా గాని ఇక్కడ పొలిటికల్ లీడర్ ఇంటికన్నా గాని వాళ్ళ వాళ్ళ కాన్షియన్స్ కార్యకర్తలు వస్తారు తప్ప మేము ఇయొద్దా వాళ్ళకి అకామిడేషన్ ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళందరూ కూడా మా కార్యకర్త పనిచేసి మాకు శ్రమించి మా మాతో పాటు తిరిగిన వాళ్లకు ఎందుకు మేము నిరాకరించాలి 100% మేము ఇచ్చినాం ఇంకొకటి కూడా నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది ఏందో మొబైల్ తీసేయండి ఇంకొకటి కూడా నేను చెప్పేది మున్నూరు రవి ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిండో ఎక్కడ కూడా ఏడ కూడా ఆయన మీద ఆరోపణ లేవు ఎక్కడ కూడా ఆయన మీద పిటిషన్ లేదు ఎక్కడ ఆయన నీట్ గా వచ్చి నీట్ గా ఉన్న మనిషి ఆయన క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేని మనిషి ఆయన అటువంటి మనిషి నా దగ్గరికి వచ్చినప్పుడు చేసినప్పుడు ఐ హావ్ గివెన్ హిమ్ అకామిడేషన్ ఒకవేళ ఆయన మీద నేరారోపణ ఉంటే ఇప్పుడు నేను నేరం ఆయన మీద జబర్దస్త్ పెడుతున్నారు కానీ ఆయన అక్కడ ఢిల్లీకి వచ్చినప్పుడు చేసినప్పుడు ఆయన పేరు ఎక్కడ లిస్ట్ లేదు ఏడకూడదు ఇది కాదు నేను ఇచ్చింది అకామిడేషను ఏతుందో అది మున్నూరు రవికి ఇచ్చిన ఆయనతో పాటు ఎవరు వచ్చారో నాకు తెలియదు మా వాళ్ళకు కూడా తెలియదు 26వ తారీఖు నాడు వచ్చి ఉన్న మున్నూరు రవి 28వ తారీఖు నాడు ముగ్గురు తీసుకొని పోయిండ్రు ఇంక్లూడింగ్ నా డ్రైవర్ను తీసుకుపోయాడు నా డ్రైవర్ ఏమి తప్పు చేసిండు ఏ విధంగా ఇచ్చేస్తాడు వాళ్ళ మాలిక్ ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు 100% తాప ఆడు ఏదైతే ఉన్నాడో వాడు వెనుక వాళ్ళకు మాకు వెనుక క్వార్టర్స్ ఉన్నాయి ఆ క్వార్టర్స్లో వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చిండు వాళ్ళకి ఫుడ్ ఇద్దామని అన్నీ వసతులు ఇచ్చిండు అయ్యా అసలు నేను ఒకటి అడుగుతున్నా 2 రోజుల నుంచి నడుస్తున్నది శ్రీనివాస్ గౌడ్ మీద మర్డర్ ప్లానింగ్ అంట అసలు వాట్ ఈస్ దిస్ మర్డర్ ఏంది ఎవరు ఎందుకు చేస్తున్నారు ఏం మర్డర్ ఇది ఎందుకు శ్రీనివాస్ గౌడ్ని మర్డర్ చేయాలనుకుంటున్నారు ఎవరు ప్లానింగ్ చేస్తున్నారు ఇప్పుడు నువ్వు పెట్టిన ఆరోపణలల్లా మున్నూరు రవి నీ టీఆర్ఎస్ పార్టీ వాడే నీ అంబేద్కర్ రాజు మీద పెట్టినావు ఆయన నిన్న దాకా నీ మార్కెట్ యార్డ్ చైర్మనే మళ్ళీ అటువంటి మీకు వాళ్లకు ఉన్న సంబంధం ఏంది ఏంది మీకు ఆస్తి గొడవలు ఉన్నాయా పదవుల గొడవలు ఉన్నాయా అసలు వై దిస్ ప్లానింగ్ ఎందుకు వీళ్ళు ఏదైతే ఉన్నదో ఎందుకు వీళ్ళు ఇవాళ మర్డర్ ప్లానింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది ఫస్ట్ దాన్ని బయటికి తీయండి మీరు ప్రజలకు తెలియజేయండి అదే నేను అంటున్నాడు 15 కోట్ల రూపాయలతో ప్లానింగ్ చేసేది వీళ్ళందరితో ప్లానింగ్ చేసిండ్రు నిన్న దాకా ఏదైతే ఉందో ఆ ముస్లింలతో చేసిండ్రు ఇవాళ ముస్లింలు ఏదైతే ఉందో ఉల్టా తిరిగిండ్రు వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్ కేసీఆర్ గారు నేను ఒక్కడే చెప్తున్నా మీకు భయం పుట్టుకుంది మానవంటి నాయకులు మేము ఏదైతే ఉందో ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఎదుగుతుంటే దుబ్బాకలో ఎలక్షన్ల తర్వాత కానీ హుజూరాబాద్ ఎలక్షన్లు కానీ ముషీరాబాద్ ఎలక్షన్స్ కానీ వరంగల్ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానీ ఇవన్నీ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంటే మీరు లీడర్ల మీద కక్షలు తీసుకోవడానికి ప్లానింగ్ చేస్తున్నారని మేము తెలియజేస్తున్నాం మేము ప్రజల మనిషిని నేను ఎటువంటి మనిషినో మీకు తెలియదా మేము మహబూబ్ నగర్ ప్రజలు ఒకసారి అడిగి చూడండి జితేందర్ రెడ్డి అంటే ఎప్పుడన్నా ఇటువంటి గొడవలలో కాలు పెడతాడా మా మీద మీరు ప్రతాపం చూపించేది మేము వచ్చింది నా విదేశాలు నేను వదులుకొని నా ప్రజల మధ్యలో ఉండాలి ఇదా మీరు నేర్పించే కల్చరు తెలంగాణ కల్చరా ఇది పోరాడే కల్చరు సాధించే తెలంగాణ సాధించే ఈ కల్చర్ను మీరు ఏదైతే ఉందో మంచగా ఈ విధంగా హత్యా కేసుల మర్డర్ కేసుల ప్లానింగ్ ఇంట్లో మీద రాళ్ళు కొట్టుడా కేసీఆర్ గారు నేను ఒక్కటే అడుగుతున్నా అసలు ఈ సంగతి ఏంది ఈ కథ ఏంది ఈ మర్డర్ ఏంది ఈ అరెస్ట్లు ఏంది ఇవన్నీ మా మీద ఆరోపణలు ఇవన్నిటిని కూడా ఏవి ఎక్కడికి తీసుకుపోతున్నాయి ఇవన్నిటిని కూడా ఒక ఎంక్వైరీ పెట్టండి సమగ్ర దీని మీద ఎంక్వైరీలు తీసుకురండి ఎక్కడికన్నా పోదాం ఎక్కడన్నా కూర్చుందాం
ప్లేస్ అన్న రాండి చెప్పండి మీరు ఏంద సర్వే చేపియండి మేము జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మీకు సిబిఐ మీద నమ్మకం లేకపోతే సిబిఐ ఒక మీద మీద సెంటర్ వాళ్ళు మీరు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనంటే మీరు రిటైర్డ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపియండి రిటైర్డ్ జడ్జిని పెట్టండి మీ జడ్జులను పెట్టి ఎంక్వైరీ చేపియండి ఏంది వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ తెలంగాణలో మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి ప్రజలందరూ అసలు అర్థం కాక ఈ టీవీల ముందర కూర్చొని రోజో కథ రోజో నిమిషానికి ఒక కథ నిమిషానికి ఒక ఎత్తుకుపోవడు ఇది తెలంగాణ కల్చరా దీనికోసం మనం తెలంగాణ సాధించుకునేది ఈ కల్చర్ కోసమా ఈ పాలన కోసమా ఎక్కడ చూస్తా లంచగొండితనం ఎక్కడ చూస్తా కబ్జాలు ఎక్కడ చూస్తా అన్ని ఇన్ని అన్ని కరప్షన్లు అన్నీ కూడా చేసుకుంటూ ఉన్న ఈ ప్రభుత్వము ఎంత తెలంగాణ అంటే ఒకనాడు మనం కలలు కన్నాం అందరం కూడా మేము అందరం ఆనాడు కుల మత భేదాలు లేకుండా పస్తులుండి పస్తులుండి అందరు కూడా ఏమన్నారంటే మా తెలంగాణ సాధించుకుంటే బంగారు తెలంగాణలో మేము జీవించవచ్చు అనుకుంటాం కానీ ఇవాళ పొద్దున్న లేస్తే మనిషికి ఎక్కడ మర్డర్ అయిపోతాం ఎక్కడ కిడ్నాప్ అయిపోతాం ఎవడెవడి మీద ఫాల్స్ కేసు పెడతాడు అని చెప్పి ఏం మాకు అండలేదనుకుంటున్నారా మేము లేమా మా 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 ఇంకా నాయకులు లేరా ఇప్పటికిప్పుడే చూడండి ఇప్పుడే చేస్తున్నాం మా తరుణ్ గారు నడ్డా గారు ఇప్పుడే ఫోన్ చేసి మాతో మాట్లాడారు మేమున్నాం మీతో పాటు అని చెప్పి ఇవన్నీ ఏదైతున్నదో ఇవన్నీ ఏదైతున్నదో నీవు నీవే ఒక మేధావి అనుకుని మేమందరం 80,000 పుస్తకాలు చదివి కేసీఆర్ అంత పెద్ద నాయకులు లేడని తెలంగాణ ప్రజలు అనుకున్నారు కానీ ఇవాళ నీ చేత కాక నీ యొక్క పీకే అనేటువంటి 300 కోట్లు వాడేదో పిక్తాడంట తెలంగాణలో దానికి అంటే 300 కోట్ల రూపాయలు ఇచ్చి ఇక్కడ నువ్వు ఏ విధంగా ఎలక్షన్ నడపాలని చేస్తావా అరే గ్రామంలో పోయే చిన్న పిల్లగాన్ని అడుగు చిన్న పిల్లగాన్ని అడిగితే నువ్వు ఎట్లా రాజకీయం నడపాలి చెప్తారు చిన్న పిల్లగాన్ని పోయి అడిగితే నువ్వు మంచి పరిపాలన చెయ్యి నువ్వు ప్రజలతో మంచిగా ఉండు అవసరాలు తీర్చు అని చెప్పిన వాళ్లకు ఓట్లు ప్రజలు వేస్తారు అది కావాల్సింది ఏదో పీకే వాళ్ళు పీకి ఇచ్చేట కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము ఏదైతుందో అది పెట్టి కాదు ఇవాళ తీసుకురావాల్సింది కాబట్టి నేను ఇప్పటికీ చెప్తున్నా ఇవాళకి నేను తెలియజేస్తున్నా జితేందర్ రెడ్డి అనే టోడు ఇవాళ దాకా కూడా ఎటువంటి దాంట్లో కూడా ఇన్వాల్వ్ లేదనేది మీరు గూగుల్లో సర్వీస్ కాదు ఏడ చూసుకోవడం తెలుస్తుంది చంద్రుడు అసంటోడు నన్ను చూసి సిగ్గుపడుతుంటాడు నాకే మచ్చ ఉందే జితేందర్ రెడ్డికి మచ్చలేదే అని చెప్పి ఇవాళ దాకా చంద్రుడు అసంటోడు ఇవాళ నన్ను చూసి సిగ్గుపడుతుంటాడు అటువంటి నా మీద దీని మీద ఇవాళ నేను ఆరోపణలు పెట్టడానికి మీరు చూస్తారా ప్రజలు నాతో పాటు ఉన్నారు నీవు మమ్మల్ని ఏం చేసినా ఏం చేసినా కానీ ప్రజలు మా పట్ల ఉండి మాకందరికి వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నా కాబట్టి ఇప్పటికి కూడా నేను డిమాండ్ చేస్తున్నా మీరు సమగ్ర సర్వే చెయ్యండి మేము కూడా ఏదైతున్నదో అందరినీ ఆశ్రయిస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గవర్నర్ను కానీ లేకపోతే జడ్జులను కానీ అందరినీ ఆశ్రయిస్తాం అంతేకాకుండా ఢిల్లీలో కూడా ఉన్న నాయకత్వాన్ని కూడా మేము అందరం కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళతో ఎందుకంటే సారీ వాళ్ళకు కూడా మేము అన్నీ జరుగుతున్న అన్నిటిని కూడా వివరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికి కూడా ఈ తెలంగాణలో మంచి వాతావరణం తీసుకురండి మంచి నాయకత్వం మాది ఉన్నది ఒక యువ నాయకుడు ఇవాళ మా బండి సంజయ్ గారు ఆయన కథం మీద కథం పెట్టి ఎక్కడ పెడుతున్నా కానీ విజయం వస్తున్నది దాన్ని చూసి మీరు ఓర్వలేకపోతున్నారు రేపు పొద్దున ఫస్ట్ ఫేజ్ యాత్రను మీరు సక్సెస్ అయిందని చెప్పి మీరు అందరు కూడా ఈర్ష్యపడుతున్నారు రేపు సెకండ్ ఫేజ్ యాత్రను ఇవన్నిటి కూడా ఆటంకాలు పెట్టాలని కూడా మీరు చూస్తున్నారు ఇవన్నీ మీతో తరం కాదు ఏం మీ దగ్గర ఉన్నా సారీ